ఐదేళ్లలో ఆంధ్రావాణిని అయోమయంగా లేని విధంగా ఏలైన జగన్ సర్కార్ పొరుగు సేవల ఉద్యోగానికి ఏ నిఘంటువులో లేని కొత్త నిర్వచనం ఇస్తోంది జీతం సర్కార్లో తీసుకుని పని మాత్రం సొంతింట్లో చేయిస్తోంది దీనినే పొరుగు సేవలంటోంది లక్షల మంది యువత ఐదేళ్లుగా కొలువుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటే అనర్హులకు అస్మదీయులకు సిఫార్సులపై నిస్సిగ్గుగా నిర్లజ్జగా సర్కార్ కొలువులిచ్చి వైకాపాలో పనిచేయించుకుంటోంది సిద్ధం పోస్టర్లో కనిపిస్తోన్న ఇతని పేరు యారా సాయి ప్రశాంత్ ఇతను వైకాపా నేత కాదు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండీసీలో అసిస్టెంట్ మేనేజర్ జీతం ముప్పై వేలు అదనపు భత్యం ముప్పై వేలు హెచ్ఆర్ఏతో కలిపి ప్రతి నెల డెబ్బై వేలు తీసుకుంటున్నారు ఇంత జీతమిచ్చి అసిస్టెంట్ మేనేజర్గా తీసుకున్నారంటే ఆయన ఎంబీఏనో పీజీనో చేసుంటారనుకుంటే పొరపాటే సాయి ప్రశాంత్ చదివింది ఇంటరే పోనీ నిత్యం విధులకైనా హాజరవుతాడా అంటే సంస్థ ప్రధాన కార్యాలయంలో అతన్ని చూసిన వారే లేరు ఎప్పుడూ సీఎంఓలోనో వైకాపా రాష్ట్ర కార్యాలయంలోనూ ఉంటూ పార్టీ ప్రచారానికి సంబంధించిన అంశాలను పర్యవేక్షిస్తుంటాడు అయినా సరే ఏపీఎండిసి రెండు వేల ఇరవై మే నుంచి అతన్ని పొరుగు సేవల ఉద్యోగుగా చూపుతూ జీతమిస్తోంది ఈ ఫోటోలో చిత్తూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రచంద్రం స్మగ్లర్ విజయానందరెడ్డితో పాటు ఉన్న ఇతని పేరు పి హేమంత్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లా వైకాపా యువజన విభాగం అధ్యక్షుడు కొద్ది రోజులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లా నియోజకవర్గాల్లో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి పార్టీ యువజన విభాగం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నాడు ఇతను ఏపీఎండీసీలో కాంటాక్టు విధానంలో మేనేజర్గా పనిచేస్తున్నట్లు రికార్డుల్లో ఉంది ఏ రోజు ఏపీఎండీసీ కార్యాలయంలో విధులకు హాజరైన లేవు కానీ నాలుగైదేళ్లుగా నెలకు డెబ్బై వేల జీతం పొందుతున్నాడు సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిలకు చెందిన తిరుపతి కార్యాలయంలో బిఆర్ రెడ్డి పనిచేస్తున్నాడు అతను ఏపీఎండీసీలో కాంట్రాక్ట్ విధానంలో నాలుగైదేళ్ల కిందట మేనేజర్గా నియమితుడయ్యాడు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి తిరుపతిలో మంత్రి ఎంపీలకు సంబంధించి వ్యవహారాలను చూడటమే ఆయన విధి ఏపీఎండీసీకి పనిచేసిన లేవు అయినా సరే ఏపీఎండీసీ నుంచి ప్రతి నెల డెబ్బై వేల వరకు జీతం రెడ్డికి అందుతోంది వీళ్లే కాదు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డిల సిఫార్సుతో నాలుగు వందల మంది కాంట్రాక్టు పొరుగు సేవల ఉద్యోగులుగా అడుగుపెట్టారు వీరిలో రెండు వందల మంది విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాలయంలోని ఉన్నారు చాలామందికి ఎలాంటి పని ఉండదు దాంతో ఒకరు చేయాల్సిన పనిని ముగ్గురు నలుగురు పంచుకొని ఏదో చేస్తున్నట్లు చూపేందుకు ప్రయత్నిస్తుంటారు కొందరు అసలు కార్యాలయానికే రారు మంత్రి ఎంపీల సిఫార్సుతో చేరిన ఉద్యోగుల్లో ఎనభై శాతం ఉమ్మడి చిత్తూరు జిల్లావారే కడప ఎంపీ సిఫార్సుతో మరో పది శాతం మంది వైఎస్సార్ జిల్లావారు వచ్చారు మిగిలిన పది శాతమే ఇతర జిల్లాలకు చెందినవారు ఏపీఎండీసీకి అన్నమయ్య జిల్లా మంగంపేటలోని ముగ్గురాయి గనుల ద్వారానే అత్యధిక ఆదాయం వస్తుంది ఈ గనుల కోసం భూములు కోల్పోయిన వారికి సమీప గ్రామాల్లోని అర్హులకే ఉద్యోగాలు ఇవ్వాలి కానీ ఈ ప్రాంతంతో సంబంధం లేని ఉమ్మడి చిత్తూరు జిల్లా వారికి అత్యధికంగా అవకాశమిచ్చారు ఇదేమిటని అడిగే ధైర్యం ఎవరికీ లేదు ఇలా సిఫార్సుల ఆధారంగా నియామకాలు ఎన్నికల కోడ్ వచ్చే రోజు వరకు కొనసాగాయి కాంట్రాక్టు విధానంలో ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో కూడా ఎనిమిది మందిని మంగంపేట గనుల్లోకి ఏపీఎండీసీ ప్రధాన కార్యాలయంలోకి తీసుకున్నారు ఏదైనా సంస్థలోకి ఉద్యోగులను తీసుకున్నప్పుడు వారి విద్యార్హత చేసే పనిస్థాయి అనుభవాన్ని బట్టి జీతం నిర్ణయిస్తారు ఏపీఎండీసీలో మాత్రం సిఫార్సు చేసిన నేతస్థాయికి అనుగుణంగా ఉద్యోగికి జీతభత్యాలు ఖరారు చేశారు ఇంటర్ అర్హతతో కొందరిని ఆఫీస్ సబార్డినేట్లుగా అటెండర్లుగా తీసుకున్నారు యారా సాయి ప్రశాంత్ లాంటి వారికి విద్యార్హత ఇంటర్ మాత్రమే అయినప్పటికీ ఏకంగా అసిస్టెంట్ మేనేజర్గా పోస్టును కట్టబెట్టి డెబ్బై వేల వరకు జీతం ఇస్తుండటం విస్తుగొలుపుతోంది నాలుగున్నరేళ్లుగా గనుల శాఖకు ఇన్ఛార్జీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది ఉన్నారు మధ్యలో కొంతకాలం ఏపీఎండీసీ చైర్మన్ హోదాలోనూ కొనసాగారు ఏపీఎండీసీకి ఇన్ఛార్జీ ఎండీగా గనుల శాఖ సంచాలకులు విజి వెంకటరెడ్డి దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతున్నారు సంస్థలో ఉద్యోగులుగా నమోదై వైకాపా సేవలో తరుస్తున్న వారి తీరుపై ఈ ఉన్నతాధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు కీలక మంత్రి ఏది చెబితే దానికి తలుపుతో సంస్థకు ఆర్థికంగా నష్టం కలిగేలా ఈ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి అసలు ఆ ఉద్యోగులు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు ఎంతకాలం నుంచి ఏ హోదాలో ఏం చేస్తున్నారు ఉద్యోగానికి రాకున్నా విధులకు రాకున్నా హాజరైనట్లు ఎలా నమోదవుతోందనే ప్రశ్నలకు సమాధానాలు జగనెరిగినా జగమెరిగిన సత్యాలేనని విమర్శలు వ్యక్తమవుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు